రీల్స్ లో క్యూట్ అండ్ ప్రెట్టీ గర్ల్, అసలు సుమియాను చూస్తే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? అయితే మీ రీల్స్ గానీ మీ వీడియోస్ చూసి ఎవరైనా లవ్ ప్రపోజల్స్ గానీ ఏమైనా తీసుకొస్తూ ఉంటారు? పెళ్లి చేసుకుంటా అంటున్నారు. అంటున్నారా? పెళ్లి చేసుకుంటారు, నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నేను బాగా చూసుకుంటా అంటున్నారు. ఆహా, ఇప్పుడు మరి నిజమే మీ ఫాలోవర్స్ కి చాలా ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది కదా, ఏంటి సుమియా అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా, ఎవరినైనా ఇష్టపడుతుందా, తన లైఫ్ లో ఎవరైనా ఉన్నారా అని చెప్పి తెలుసుకోవాలనుకుంటూ ఉంటారనమాట. ఏమైనా చెప్తారా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఎందుకంటే కొంతమంది ఇప్పుడే ఆపేస్తారు కదా పెంచుకోవడం ప్రేమని అలాగా. ఏదో జరుగుతుంది అదే, అంతేనా మరి? అంటే రీల్స్ వరకే కాకుండా మనకంటూ కూడా ఉంటుంది కదా పర్సనల్ లైఫ్. చేస్తే లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. ఎందుకలా? ఎందుకంటే లవ్ చేసి చేసుకోవాలని ఉంది. అరేంజ్ మ్యారేజ్ ఎవడో తెలీదు, ఆడెవడో తెలియదు, ఆడ వచ్చి నా మీద అధికారాలన్నీ ఎలా ఇస్తే నేను తీసుకోలేను మెయిన్. అండ్ లవ్ మ్యారేజ్ అనుకోండి, నేను ఏందో తెలుస్తుంది నా పర్సనల్ ఏంది, ప్రొఫెషనల్ ఏంది, ఎవరింది, నా క్యారెక్టర్ తెలిసిన అబ్బాయి నన్ను చేసుకుంటే గొడవలు రావు రేపు, నాకు హ్యాపీగా ఉండొచ్చు, ఫ్రీడమ్ మెయిన్ థింగ్. పెళ్ళైనా గానీ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు సుమియా? వన్స్ పెళ్ళైతే నేను ఇవన్నీ ఆపేసి మా అత్తగారికి కూతురులా ఉంటాను చాలా నాకు. అవునా? బట్ ఇఫ్ ఇన్ కేస్ నా అత్తగారు మామగారికి కూడా ఓకే అనుకుంటే నేను యూట్యూబ్ వ్లాగ్స్ కానీ డైలీ వ్లాగ్స్ కానీ ఇట్లాంటివి చేసుకుంటాను. బట్ ఇన్స్టాగ్రామ్ లో ఇవి ఎక్స్పోజ్ చేయడం కానీ అలాంటి కంటెంట్ అయితే మొత్తానికి, అండ్ షార్ట్ ఫిలిమ్స్ వాట్ ఎవర్ ఈ స్టఫ్ అంతా నేను పెళ్ళి అయితే మాత్రం మానేస్తాను. మా అత్తగారికి ఒక కోడలు లెక్క ఉంటాను. అంటే రేపటి వాళ్ళకు మాట వద్దు కదా, ఇప్పుడు అంటే మా మమ్మీ డాడీ కోసం నేను కష్టపడుతున్నా, రేపు పెళ్ళైన తర్వాత ఇంకా మా అత్తగారు మా మామగారే కదా. కరెక్టే, కరెక్టే. ఇంకొకటి ఏంటంటే సుమియా, లవ్ మ్యారేజ్ అని మీరు ఫిక్స్ అయిపోయారు, ఇప్పుడు పెళ్లి దగ్గరకు వచ్చేసరికి కమ్యూనిటీ ఇష్యూ వస్తూ ఉంటుంది చాలా, హిందూ ముస్లిం అనేది. ఇప్పుడు ముస్లిం అమ్మాయి ఎవరిని చేసుకుంటారు మీరు? మీ కమ్యూనిటీ నుంచే చేసుకోవాలి, అలాంటి అబ్బాయినే సెలెక్ట్ చేసుకోవాలి అంటే? కమ్యూనిటీ అబ్బాయితో నేను సచ్చిన చేసుకోను. ఎందుకట్లా? మా కమ్యూనిటీ అబ్బాయిలు ఎలా ఉంటారంటే వాళ్ళకి పైకి మేము పార్ష్, మాకు మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంది అని చెప్పుకుంటారే గానీ అసలు 0% వాళ్ళకి, 0%. అట్లా ఎట్లా అంటే మా కమ్యూనిటీలో మాక్సిమం మమ్మాస్ బాయ్స్ అందరూ అలానే ఉంటారు. అమ్మ చాటు గొడుకులు అంటారు కదా, మాక్సిమం అలానే ఉంటారు. మా కమ్యూనిటీ అని నేను చెప్పట్లేదు, బట్ మాక్సిమం నేను చూసినంత వరకు కూడా అందరూ హిజాబ్ వేసుకోవాలి, నమాజ్, ఇవన్నీ ఓకే, ఇవి నేను కూడా చేస్తూ ఉంటాను. ఈ పక్కన పెడితే కెరియర్ విషయానికి వచ్చినప్పటికీ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టేస్తారు బట్టల విషయంలో. ఇప్పుడు మనం 2020s లో ఉన్నా గానీ వాళ్ళు 19s దగ్గర ఆగిపోయారు. అలా ఉంటది మా కమ్యూనిటీ సైడ్. అదేమన్నా అంటే మా అమ్మకి నచ్చట్లేదు నువ్వు ఈ బట్టలు వేసుకోవడం, మా నాన్నకి నచ్చట్లేదు నువ్వు చీర కట్టుకోవడం, ఎందుకు? మా అమ్మ నాన్నే నాకు, మా అమ్మ నన్ను ఇలానే పెంచారు, నన్ను ఇలానే పెరిగాను. నువ్వు ఎవరో మధ్యలో వచ్చి నాకు ఇలా కావాలి, నువ్వు నాకు అలా మారిపోవాలంటే ఎట్లా మారుతాను? నేను ముందు నుంచి ఉన్న క్యారెక్టర్ ని మార్చుకోలేం కదా, సడన్ గా నువ్వు వచ్చి మార్చుకో అని చెప్పగానే. అందుకని నేను ఇంకా లవ్ మ్యారేజ్ అయితే బెటర్, అది ఎవడొస్తాడో తెలియదు. అంటే తెలుగు అబ్బాయిలు అయితే బ్రాడ్ మైండెడ్ గా ఉంటారు అనుకుంటున్నావా? వేరే కమ్యూనిటీ అబ్బాయిలు అయితే అందరు అలా ఉంటారు అని చెప్పలేదు, బట్ కొంతమంది ఉంటారు, కొంతమంది అండర్స్టాండింగ్ కేరింగ్ ఎంత బాగుంటారు కొంతమంది. అవునా? ఎలాంటి అబ్బాయి కావాలి? ఏంటి ఎలాంటి అబ్బాయి అండి? అదే నన్ను బాగా అర్థం చేసుకోవాలి, నా కెరియర్ కి సపోర్ట్ చేయాలి, నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే అలా నేను వేసేయాలి. అవునా? పెద్ద కోరిక కనిపించారా ఇప్పటి వరకు ఎవరైనా అలాగా? అవునా? ఇంకేంటి పాపం, సోషల్ మీడియా ఫాలోవర్స్ ఆపేయడమే మంచిది. సుమియాకి ఆల్రెడీ ఎవరు ఉన్నారు, చెప్పట్లేదు అంటే పేరెంట్స్ వాళ్ళకి చెప్పాల్సి ఉంటది కదా, అసలు ఇది లైవ్, వాళ్ళ పేరెంట్స్ అందరు కూడా ఫాలో అవుతున్నారు మన లైవ్ ని. అయితే సుమియా, ఇందాక మీరు నాతో మాట్లాడుతూ నేను ఇప్పుడు ఇక్కడ నుంచి వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి అని ఒక మాట అన్నారు, నేను అప్పుడు దాని గురించి డిస్కస్ చేయలేకపోయాను. ఏంటి మ్యాటర్? అసలు ఇక్కడ ఇంత నవ్వేసి ఇంత చిల్ అవుతూ ఇంత హ్యాపీగా కనిపించి ఒకేసారి సీరియస్ మూడ్ లో పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం ఏంటి, ఏం జరిగింది? చిన్న ఇష్యూ ఉంది అన్నమాట. కొంతమందికి తాగేస్తే ఏం మాట్లాడాలో అర్థం కాదు, తాగేసి ఏదేదో బాగుతా ఉంటారు. సో అట్లా చిన్న ఇష్యూ అయింది అన్నమాట అది. అంతేనా? అంటే ఏంటి, ఎవరి మీద ఏదైనా కేసు పెట్టడం కానీ ఏదైనా జరుగుతుందా ఏంటి? ఇంకా కేసు అని అయితే అనుకోవట్లేదు,
చూడాలి ఏంటి వాట్ ఇస్ వాట్ అని చెప్పి ఎవరికైనా ధమ్కి ఇవ్వాలి, ఇవ్వాల్సిందేనా, గట్టిగా ఇవ్వాలి. అయితే సుమియా నాకు ఇక్కడ ఇంకొక విషయం మిమ్మల్ని చూస్తా అనిపిస్తుంది. సహజంగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం కేసులు అంటేనే కొంత అమ్మాయిలు భయపడతా ఉంటారు, అమ్మ పోలీస్ స్టేషన్ గడప తొక్కడమా, మన ఇంటా వంట లేదు అక్కడికి వెళ్ళడమా కేసులు అని చెప్పి, ఏం మీకు అలా ఏం అనిపించట్లేదా? అస్సలు నేను 9th class లోనే వెళ్ళి ఒక అబ్బాయి మీద కేసు పెట్టేసింది అమ్మా. ఎందుకలా అంటే నేను 9th class లో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి ఉండేవాడు, ఆడేంటి లవ్ 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 అని చెప్పి ఇచ్చేసాడు, మా టార్చర్ పెట్టేవాడు నన్ను. 8th class ఎండింగ్, 8th class ఎండ్ అయిపోయింది, సమ్మర్ వెకేషన్ నుంచి 9th class స్టార్టింగ్ దాకా నన్ను టార్చర్ పెట్టేశాడు. మా దరిద్రం ఏంటంటే మేము వాళ్ళ హౌస్ లో రెంట్ కొంటున్నాం, సో ఒక తిరిగి మాట అనలేను, చిన్నపిల్లని కదా, అమ్మో నేనేమన్నా అంటే మా ఇంట్లో వాళ్ళని ఖాళీ చేయించేస్తారు, మా డాడీని కొట్టేస్తాడు, ఆ భయంలో ఉండేదాన్ని, ఒక మాట అనడానికి కూడా భయం. ఒక రోజు ఏమైందంటే వెళ్ళేటప్పుడు నా హెయిర్ అప్పుడు లాంగ్ హెయిర్ ఇక్కడికి ఉండేది నాకు. ఎందుకు కట్ చేసుకున్నారు? సోకులు ఎక్కువ కట్ చేసుకు. విన్నారా అమ్మా, రీల్స్ కోసమా? రీల్స్ అని కాదు కానీ అంటే అందరు హెయిర్ కట్ చేయించుకుంటూ మనం కూడా ట్రై చేస్తాం ఒకసారి. సోకులు ఎక్కువ చేయించుకున్నాను. ఆ మహాతల్లి ఏ మూడ్ లో హెయిర్ కట్ చేసిందాక నాకు పెరగడం మానేసింది ఒత్తిగా. సో హెయిర్ పట్టుకొని లాగిండి అన్నమాట, లాగి యాసిడ్ తెచ్చాను, నీ యాసిడ్ పోసిస్తాను, అన్నంగా ఉన్నావనే కదా నీకు ఇంత పొగరు, లవ్ చేయట్లేదు, రేపు నువ్వు నాకు ఐ లవ్ చెప్పకపోతే నీ సంగతి చెప్తాను అని బెదిరించాడు అనమాట. ఫుల్ భయం అయిపోయింది. వెళ్ళి మా స్కూల్లో పైన ఒక రూమ్ ఉండేది, మాది 3rd floor అనమాట మా స్కూల్. ఓన్లీ మా క్లాస్ రూమ్ ఒకటే ఉంటది, మా క్లాస్ మాత్రమే ఉంటుంది 9th class అదొక్కటి, 10th class పక్కన. బట్ 10th class వాళ్ళు ఏంటంటే స్టడీ అవర్స్ అని చెప్పి సెల్లాల్లో కూర్చోబెట్టేవాళ్ళు వాళ్ళని. ఓన్లీ మా క్లాస్ మేము జస్ట్ మేము 9th class కి 9 members మేము ముచ్చటిగా. సో అందరు క్లాస్ లో ఉంటే నేను ఒక్కదాన్ని వెళ్ళిపోయి లాస్ట్ ఒక స్టోర్ రూమ్ లాంటిది ఉంటది, మొత్తం పనికిరాని బెంచెస్ అన్ని వేసేసి ఉంటారు, అది నా స్పాట్ అనమాట. ఏమన్నా తినాలన్నా గానీ ఫ్రెండ్స్ తోని రూమర్స్ చేయాలన్నా గానీ అదొక స్పాట్ నాది. అక్కడ కూర్చొని ఏడుస్తున్నా బోర్ని ఏడుస్తున్నాను, ఎవ్వరికి తెలియదు. మా సార్ మ్యాక్స్ సార్ ఒకరు ఉండేవారు, సో ఆ సార్ వచ్చి అందరిని అడిగారంట ఏమైంది ఎందుకు తను ఎక్కడికి వెళ్ళిందని. ఆ రూమ్ లో కూర్చొని ఏడుస్తుంది నా ఫ్రెండ్స్ నేరా అని చెప్పి, చాలా బెస్ట్ ఫ్రెండ్ తను సిన్స్ నా 8th standard నుంచి ఇప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ తను, చాలా మంచిది, చాలా కేర్ చేస్తాను నన్ను. సో తను చెప్తే తను ఆ సార్ వచ్చాక నేను చెప్పాను ఇది ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి చెప్తే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను, మమ్మీ వాళ్ళకి చెప్పి కేసు పెట్టేశాను. నేను అక్కడ ధైర్యంగా మాట్లాడాను, వాళ్ళు ఏంటి రిటర్న్ ఒక లెటర్ రాసుకొచ్చి వాళ్ళు ఆ లెటర్ నేనే రాశానని చెప్పి పోర్ట్రే చేశారు పోలీసుల దగ్గర, నా హ్యాండ్ రైటింగ్ కాదా అని చెప్పి ఆ పోలీసులు మా స్కూల్ కి తీసుకొచ్చి మా ప్రిన్సిపల్ మేడం వాళ్ళకి అందరికి చూపించి ఇచ్చేస్తే నా హ్యాండ్ రైటింగ్ కాదు అని తెలిసింది. ఎందుకంటే నా హ్యాండ్ రైటింగ్ చాలా అందంగా ఉంటుంది, అది చాలా చెత్తగా ఉంది, అక్కడ అర్థం అయిపోయింది అందరికి. అదేమన్నా అంటే తను లెఫ్ట్ హ్యాండ్ తో రాసింది సార్ అంట, నా పేరే రాదు నాకు లెఫ్ట్ హ్యాండ్ తో రాయడానికి, అంత పెద్ద లవ్ లెటర్ నేలా రాస్తాను అని చెప్పాను. ఇంకా తర్వాత ఫైనల్ గా వాడి గట్టిగా ధమ్కి ఇచ్చి చేయిర కొట్టేశారు పోలీసులు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ కాళ్ళ మీద పడి అంత చేసినప్పటికీ నాకే జాలేసింది, అయ్యో పెద్దవాళ్ళు కాళ్ళ దగ్గర పడుతున్నారు కదా అని చెప్పి ఇంకా ఓకే వదిలేసామన్నమాట. అయితే చిన్నప్పటి నుంచే సుమియా డేరింగ్ గర్ల్ అన్నమాట, నేను ఇప్పుడేనేమో అనుకున్నాను. నాకు ఫస్ట్ నేను చాలా భయపడేదాన్ని ఒకప్పుడు, చిన్నప్పుడు చాలా భయం అయ్యేది. బయట షాప్ కి వెళ్ళాలన్నా కూడా తాతయ్య ఆర్ అన్నయ్య ఎవరో ఒకరు తోడు ఉండాలి, చిన్న షాప్ కి వెళ్ళాలన్నా కూడా. స్కూల్ కి డైలీ డాడీ వదిలిపెట్టాలి లేదా అమ్మ వదిలిపెట్టాలి అలా ఉండేదాన్ని. నన్ను ఎందుకు సడన్ గా అంత ధైర్యం వచ్చిందో నాకే తెలీదు, ఇంకా ఇదంతా కాదు సైలెంట్గా ఉంటే ఇట్లానే చేస్తే ఆడుకుంటారు నన్ను అని చెప్పి ఇంకా డేర్ చేసేసిన. ఎవరన్నా ఏమన్నా నన్ను ఒక మాట అంటే చిన్నప్పుడు కొట్టేసి వచ్చేసేదాన్ని స్కూల్లోనే, నా మీద ఇన్ని కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళు, మా ప్రిన్సిపల్ మేడం నుంచి టీచర్స్ అందరు నన్ను హేట్ చేస్తారు. కెరియర్ విషయంలో అయితే ఇప్పుడు చాలా లవ్ చేస్తున్నారు, బట్ ఇట్లాంటి స్కూల్లో అయితే చాలా చెత్తగా ఉండేదాన్ని నేను. క్లాస్ లో ఒక క్షణం ఉండను, మొత్తం కారిడార్ తిరుగుతూ ఉంటుంది, తిరుగుతూ మొత్తం స్కూల్ అంతా ఫ్యాన్స్ మనకి. అబ్బా చిన్నప్పటి నుంచే, చిన్నప్పటి నుంచే ప్రతి నేను వెళ్తే సుమి అక్క మా క్లాస్ కి రా, సుమి అక్క మా క్లాస్ కి రా, ఎందుకలా వెళ్తాను కబుర్లు ఇలానే కబుర్లు చెప్తూ కూర్చుంటాను, సుమి అక్క అందరు తిరిగేవాళ్ళు చుట్టూ. ఒక క్లాస్ కి వెళ్ళి ఇంకో క్లాస్ కి వెళ్ళకపోతే మళ్ళీ అదొక గోళ, వాళ్ళ క్లాస్ కి వెళ్ళావు నీకు వాళ్ళే ఇష్టం, మేమంటే ఇష్టం లేదు నీకు అనేవాళ్ళు. మా టీచర్స్ మామూలు తిట్టేవారు కాదు, క్లాస్ లో ఉండాను చదువుకోవడానికి రాలేను స్కూల్ కి, తిరగడానికి వచ్చావు అనేవాళ్ళు. వాళ్ళకి ధమ్కి ఇచ్చేదాన్ని, ఎందుకు సార్ మీరు ఎందుకు అంటారు సార్ నన్ను అని చెప్పి ఒక్కొక్కసారి అలిగేసి టీచర్స్ మీద అసలు మాట్లాడేదాన్నే కాదు, వాళ్ళు వచ్చి మళ్ళీ మాట్లాడవా మాతో మాట్లాడవా అలా అనేవారు.
ఎట్ ఎ టైం చదువు కూడా బాగానే చదివేదాన్ని కాబట్టి నా ఆటలన్నీ సాగాయి. చదువు బాగా చదవకపోతే మాత్రం దానికి వాళ్ళు కూడా గట్టిగా ఉండేది నాకు. సేమ్ కాలేజ్ లో కూడా అంతే, ఆ టీచర్స్ అంతా ఓకే, అందరు చాలా ఇష్టం నేనంటే. కానీ ఇంకా చదువుకుని ఉంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తుంది. అవునా? ఎందుకంటే ఇంకా ఫినాన్షియల్ గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి మాకు అప్పుడు. కరోనా వచ్చిన తర్వాత డాడీకి ఫినాన్షియల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్నమాట. సో చదువుకుందాం అని అనుకున్నా గానీ అంత ఎఫోర్ట్ చేయలేకపోయారు నాన్న. నేనేమనుకున్నాను, నాకు ఇది ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్నాను నేను ఇంటర్లో. బట్ ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను, మమ్మీకి యాక్సిడెంట్ అయింది ఇంటర్లో ఉన్నప్పుడు. మమ్మీకి యాక్సిడెంట్ అయింది నేను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు, సివియర్ యాక్సిడెంట్ మమ్మీకి. మొత్తం ఫేస్ అంతా దెబ్బలు, స్టిచ్చెస్, ఎవ్రీథింగ్, మొత్తం నా డ్రెస్ అంతా బ్లడ్ మమ్మీది. హైవే మీద, యాక్చువల్గా హైవే మీద పడి చనిపోయిన వల్ల ఎవ్వరు బతకలేదు ఇప్పటిదాకా. అంత డేంజర్ అది. ఒకవైపు డాడీ కళ్ళిద్దరు పడిపోయారు, ఒకవైపు మమ్మీ పడిపోయింది హైవే మీద. ఒక్కదాన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఆ డిప్రెషన్ లో 6 మంత్స్ అమ్మని చూసుకుంటూ, ఆ డిప్రెషన్ లో కాలేజ్కి వెళ్ళేదాన్ని కాదు. నేను వెళ్ళకపోయేసరికి అక్కడ సిలబస్ అయిపోయింది. యాక్చువల్లీ బైపీసీ చాలా టఫ్ కదా, రోజు వెళ్తేనే అర్థం కాదు ఆ సబ్జెక్ట్ అసలు. బాటనీ, జువాలజీ రోజు వెళ్తేనే అర్థం కాదు. అలాగే నేను నెలకు ఒకసారి 2 సార్లు వెళ్తే నాకు అర్థమయ్యేది కాదు. అట్లా అట్లా ఫస్ట్ ఇయర్ అంతా అలానే ఫెయిల్ అయిపోయాను. అయ్యో, ఇంకా నాకు వన్స్ నా ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను కదా, నాకు ఇంట్రెస్ట్ పోయింది మొత్తానికి. హర్ట్ అయిపోయాను, గట్టిగా హర్ట్ అయిపోయాను. నా ఫ్రెండ్స్ అందరు పాస్ అయ్యారు, నేను ఒక్కదాన్ని ఫెయిల్ అయ్యాను. ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను, తీసుకోలేకపోయాను. సెకండ్ ఇయర్ ఇంకా మొత్తం కాలేజ్ చాలా రోజులు వెళ్ళలేదు, ముఖం చూపించుకోలేకపోయాను ఎవరికి. ఎందుకంటే ఫెయిల్ అయ్యాను అంటే ఎవరు నమ్మలేదు. నువ్వు ఫెయిల్ అయ్యావా? ఎందుకు, నేను ఫెయిల్ అవ్వద్దా? నేను రోజు కాలేజ్కే పోలేదు, నేను ఫెయిల్ అవ్వకుండా ఎట్లుంటుంది? ఎలా పాస్ అవుతాను అనుకున్నారు మీరు అని. తర్వాత అది అట్లా స్టడీ అట్లా ఆగిపోయింది. అంటే ఒక రకంగా ఫెయిల్ అవ్వడం కూడా మంచిది అయిపోయింది అంటారా మీ విషయంలో? ఎందుకంటే చదువుకుని ఉండేవారు కదా, పాస్ అవి మంచి మార్క్స్ వచ్చి ఉంటే నేను పక్కా చదువుకుని ఉండేదాన్ని. నాకు ఇష్టం చదువు అంటే ఇప్పటికి కూడా ఇష్టం. ఇన్ కేస్ మా డాడీ ఇప్పుడు చదివిస్తానంటే నేను రెడీగా ఉన్నాను చదువుకోవడానికి, రోజు కాలేజ్కి వెళ్ళి చదువుకోవడానికి. అదంతే, ఫినాన్షియల్ గా ఎఫోర్డ్ చేయలేను అన్నప్పుడు ఇంకా నేను కూడా వాళ్ళని ఫోర్స్ చేయొద్దు కదా. నాకు టాలెంట్ లేదు, ఓకే, నాకు ఏ టాలెంట్ లేదు, నేను పనికిరాను అన్నప్పుడు నాకు చదువు ఒక్కటే దిక్కు. నాకు టాలెంట్ ఉంది కదా, దీన్నే నమ్ముకున్నాను ఇంకా నేను. ఓకే,